ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీజాస్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు మెంతింకూర తొక్కు చేసుకుందాము. తెలంగాణ స్టైల్లో చాలా సూపర్ ఉంటుంది, చాలా హెల్దీ. డయాబెటీస్ వాళ్ళకి మళ్ళీ విటమిన్ సి ఉంటుంది ఇందులో, కాల్షియం రిచ్. చాలా మనకు కావాల్సిన విటమిన్స్ అన్నీ మెంతికూరలో ఉంటాయి. ఎప్పుడు మనకు మెంతికూర దొరికినా కానీ కూడా అప్పుడు మనం మెంతికూర డైలీ మన కర్రీస్లో యూజ్ చేయడం చాలా మంచిది. ఇప్పుడు ఎండాకాలం మనకు మెంతికూర చాలా అంటే చాలా అవైలబుల్లో ఉంటుంది, చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది. సో మనకు మెంతికూర ఈజీగా దొరికేస్తుంది కాబట్టి మనం ఒకేసారి ఇట్లా మెంతికూరను తెచ్చుకొని ఇట్లా మంచిగా లీవ్స్ అన్నీ తీసేసి ఆ కాడలన్నీ తీసి పక్కన పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ తొక్కు మనకు చాలా చాలా సూపర్ ఉంటుంది. రైస్లో, టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. ఒక ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది, ఒక 3 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ తీసుకొని ఇది ఒక 2 పెద్ద కట్టలన్నమాట. ఇవి మెంతికూరవి. ఈ 2 పెద్ద కట్టలకి నేను ఒక 25 టు 30 వరకు పచ్చిమిరపకాయలు తీసుకున్నా. ఆ పచ్చిమిరపకాయలని కొంచెం నూనెలో దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. సేమ్ ఇదే ఆయిల్లో మెంతికూరను మంచిగా ఉప్పు వేసుకొని కడుక్కోవాలి. కడుకున్న తర్వాత ఆయిల్లోనే మెంతికూర అంతా పెట్టుకొని 1 నిమిషం మూత పెట్టేసుకున్నాం అనుకోండి, మెంతికూర చాలా తొందరగా ఉడికిపోతుంది, చాలా వాటర్ లీవ్ చేస్తుంది మెంతికూర. సో ఇందులో వాటర్ అస్సలు వేయాల్సిన అవసరం లేదు. ఇది ఒక్క చుక్క కూడా నీళ్ళు వేయకుండా మనము తొక్కు చేసుకుంటాము. సో మనకి ఒక 15 డేస్ వరకు అయినా కానీ కూడా ఇది పాడవ్వదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ అయినా కానీ కూడా ఇది మంచిగా మనకి నిలువ ఉంటుంది పచ్చడి. సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా సూపర్ ఉంటుంది, చాలా హెల్దీ. ఓకేనా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇంకా ఎక్కువ వాటర్ లీవ్ చేస్తుంది మెంతికూర. సాల్ట్ వేసుకొని 1 నిమిషం ఇట్లా కలిపేసుకోవాలి. మంచిగా కలిపేసుకొని 1 నిమిషం మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీదనే కుక్ చేసుకుంటే ఇంకా వాటర్ అన్నీ మంచిగా కుక్ అయిపోతాయి మెంతికూరలో. ఆ వాటర్ అన్నీ మొత్తం మెంతికూర అన్నీ పట్టేసుకుంటుంది. పట్టుకున్న తర్వాత అప్పుడు లో ఫ్లేమ్లో మనము ఇది మంచిగా కుక్ చేసుకోవాలి. ఆ ఆయిల్లోనే వాటర్ అన్నీ ఇంకిపోయిన తర్వాత, వాటర్ అన్నీ ఇంకిపోయే వరకు కొంచెం మీడియం టు హై ఫ్లేమ్ మీద పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇవి ఎల్లిపాయలు. ఒక పెద్ద ఎల్లిపాయ పొట్టు తీసుకొని ఎల్లిపాయలు ఎక్కువ మనకు ఎక్కువ కావాలంటే ఇంకెక్కువ కూడా వేసుకోవచ్చు. ఆల్మోస్ట్ నేను ఎక్కువ వేసిన ఒక పెద్ద ఎల్లిపాయ ఇది. ఆ ఎల్లిపాయ పొట్టు తీసుకొని మంచిగా ఇందులో వేసేసుకొని అది కూడా మంచిగా మిక్స్ అయిపోవాలి. ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చింతపండు కూడా ఇది కొంచెం ఎల్లిపాయ మెంతికూర కొంచెం అది నూనెలో వేగిన తర్వాత మనము చింతపండు కూడా యాడ్ చేసుకుంటాం అన్నమాట. ఎక్కువ పుల్లకు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఇంకా కొంచెం ఇంకెక్కువ వేసుకున్నా కానీ ఎక్కువ రోజులు కూడా నిలువ ఉంటుంది. సో పచ్చిమిరపకాయలు చింతపండు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఓకే, పచ్చిమిరపకాయలు ఎక్కువ తీసుకుంటే కొంచెం చింతపండు ఎక్కువ తీసుకోవాలి. పచ్చిమిరపకాయలు తక్కువ తీసుకుంటే దానికి తగ్గట్టు చింతపండు తీసుకోవాలి. కారము అడ్జస్ట్ అవుతుంది, అప్పుడు మనం పులుపుకి కారంకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనకు మెంతికూర మంచిగా ఉడికిపోయింది. ఆ వాటర్ అన్నీ అయిపోయే వరకు ఉడకబెట్టినాం మనం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ పచ్చిమిరపకాయల్లో కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం కచ్చపచ్చ జస్ట్ ఇట్లా మిక్సీ పట్టేసుకున్న తర్వాత, ఇప్పుడు మొత్తం చల్లారిన తర్వాత ఇది ప్రాసెస్. ఇప్పుడు మనం మెంతికూర కొంచెం కొంచెం ఒకేసారి వేసినామంటే మెంతికూర గ్రైండ్ అవ్వదు మిక్సీ జార్లో. సో కొంచెం కొంచెం వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు. మిక్సీ ఇది మంచిగా మొత్తం మెత్తగా పేస్ట్ అయిపోదు, కొంచెం ఇట్లా పొరలు పొరలుగానే ఉంటుంది మెంతికూర. ఆ లీవ్స్ అవి ఎల్లిపాయలు ఇట్లా కచ్చాపచ్చగా మన పంటికి తలుగుతూ ఉంటే మంచి టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.